శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీన ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ డైరెక్టర్ రామలింగేశ్వరరావు తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో 82వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రజత దశావతార ప్రదర్శన కార్యక్రమం ఆలయ కమిటీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామివారు శ్రీ వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో ఉడిపికి చెందిన భారత నాట్య నృత్య కళాకారిణి సంగీత నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. వివిధ అన్నమాచార్యులు త్యాగరాజ కీర్తనలు సంగీత అభినయంతో ప్రదర్శించిన నృత్య రూపం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం సంగీతను ఆలయ కార్యదర్శి అడబాల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు రామలింగేశ్వరరావు, కాలిప్రియులు ఘనంగా సత్కరించారు. స్వామివారి శేషవ్రతం కండువాను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేమూరి వెంకట రామలింగేశ్వరరావు, సంగాడి లక్ష్మి, చిత్తజల్లు స్వప్న, బోని వెంకటలక్ష్మి, పోకూరు నూకరాజు, మిడిమెల్ల శ్రీ దుర్గాదేవి, ఆలయ ఈవో అడబాల శ్రీనివాసరావు, అర్చక స్వామి, పొందూరు రామకృష్ణమాచార్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవాలయంలో ఏం చేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి భక్తులు శ్రీ ఉత్సవ కమిటీ వారు ప్రసాద వితరణ చేస్తున్నారు. అలాగే కాళీప్రియ గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే రామకృష్ణాచార్య అర్చకత్వంలో కార్యక్రమం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అత్యంత వైభవంగా స్వామివారికి కార్యక్రమం జరుగుతున్నది. కావున కాకినాడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం వినియోగించి తీర్థప్రసాదం చేయకుండా కోరుతున్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయానందు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం సాయంత్రం జరుగుతున్నాయి. దానిలో కార్యక్రమంలో భాగంగా రేపు లక్ష్మీ పూజ నిర్వహించడం జరిగింది. 108 మంది భక్తులు పాల్గొని మహిళలచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మా అందరికీ అవకాశం ఇచ్చిన మా లోకల్ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారికి, అలాగే ఎంపీ వంగగీత మేడం గారికి, కూడా చైర్పర్సన్ రాయిరెడ్డి చంద్రగడ దీప్తి గారు మరియు వార్డు కార్పొరేటర్ రాయిరెడ్డి అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. Yeah.